వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ నేతల దౌర్జన్యాలు భూకబ్జాలు ఆగడం లేదు. రాత్రికి రాత్రే ముస్లింల శ్మశాన వాటికను వైసీపీ నేతలు నీలమట్టం చేశారు. గాంధీనగర్లో 5 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన వాటిక ఉంది. ఎమ్మెల్యే కేత్రెడ్డి ముఖ్య అనుచరులు స్టార్ ఖలీల్, రజాక్, ముక్తార్ అబ్బాస్ కలిసి కబ్జాకు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు అనుమానిస్తున్నారు. అందుకే వారే కూల్చేశారని చెబుతున్నారు. శ్మశాన వాటికను నీలమట్టం చేయడంపై మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఆయన సమాధి అన్న, మేమెంతో మన ఆయన ప్రేమగా చూసుకుంటే సమాధిని ఇట్లా వచ్చి ఇట్లా చేసి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇట్లా కొట్టేసి తింటే మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయన్న. నిజమంటేను, అసలు నేను ముస్లిం అయి పుట్టినానికి ఎందుకు రా మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇలాంటి పరిస్థితి మాకు అసలు ఇంత పరిస్థితిని మాకు ఎవరికి రాకూడదని కోరుకుంటాను. ఇక్కడ దగ్గరగా ఎవరైనా సరే స్తోమత లేని వాళ్ళు, దూరంగా వెళ్ళి పూడ్చుకోలేని వాళ్ళు అంత ఇక్కడికి వచ్చి పూడ్చుకోగలుగుతారు, ఏదైనా ఇబ్బంది ఉండదు అనే దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. కానీ నిన్నటి నుంచి, గత 3 రోజుల నుంచి మట్టి తోలుతా అంటే, అరే 3 ఏళ్ళ తర్వాత ఇలా బుద్ధి వచ్చింది, ఏదో మట్టి తోలుతున్నారు, మాకేదో మేలు చేస్తున్నారు, ఇక్కడున్న సమస్యను తీరుస్తున్నారు అని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచన చేశారు. కానీ నిన్నటి రోజున వచ్చి నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి జేసీపీలు పెట్టి గంట 2 గంటల సేపట్లో ఉన్న మొత్తం సమాధులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ 80% సమాధులన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఇక్కడ ధర్మవరంలో ఉన్న ముస్లిం సోదరులు ఆల్మోస్ట్ ప్రతి కుటుంబం నుంచి కూడా ఎవరో ఒకరిని మనం ఇక్కడ బూడ్చే ఉంటారు. ఖచ్చితంగా సమాధులు కట్టుకున్నారంటే వారిని వారి గుర్తుకి దాన్ని పెట్టుకొని, ఏదైనా సరే వాళ్ళు పండగలు వచ్చినప్పుడు శుక్రవారం ప్రేయర్స్ అయిపోయినా కూడా చాలామంది వచ్చి ఇక్కడ దువా చేసుకునే పరిస్థితి ఉంది.